నమస్కారం ప్రజావారి న్యూస్ కి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే, తెలంగాణలో వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వైఎస్ఆర్టీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు కీలక ప్రకటన చేసిన ఆమె తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు? రాజీనామా వెనుక కారణాలేంటి? రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారనే విషయాలను తన ప్రకటనలో ఇందిరా శోభన్ వివరించారు. నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం. నన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రజా జీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కలిసి కొట్లాడినాం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలు కన్నాం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమై నన్ను మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశానని ఆమె లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇక మీదట కూడా ఇలాగనే తనను ఆదరిస్తూ నడిపిస్తారని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇందిరా శోభన్ రాజీనామా షర్మిలకు నిజంగానే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఏడాది కాలంగా షర్మిల వెంట నడుస్తున్న ఆమె వైఎస్ఆర్టీపీ స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్లో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి తిరిగి వచ్చేందుకు పీసీసీ పెద్దలతో టచ్లోకి వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. అయితే షర్మిల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఇందిరా శోభన్ ఏ పార్టీలో చేరనున్నది క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.